హైదరాబాద్ మైత్రివనంలో ఉన్న హెచ్ఎండిఏలో విజిలెన్స్ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఫైల్స్ ను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్ ఏంటి సోదాలకు సంబంధించి? నలిని తీగల్లాగితే డొంకందా కదిలిని అన్నట్లు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అలాగే విజిలెన్స్ అధికారులు, గతంలో ఏసీపీ అధికారులు మైత్రివరంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలోనూ కొన్ని ఫైల్స్ ను రికవర్ చేశారు. అయితే ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అమీర్పేటలోని మైత్రివనంలో పాటుగా స్మరణ జయంతికి సంబంధించిన ఈ కాంప్లెక్స్ లోని 7వ అంతస్తులో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఉదయం 7 గంటలకు సోదాలు స్టార్ట్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే సోదాలు ముగించి వారు కొన్ని కీలకమైన ఫైల్స్ ను రికవర్ చేసి ఇక్కడ నుంచి వెనుదిరిగారు. అయితే హెచ్ఎండిఏకి సంబంధించిన ఏదైతే 7వ అంతస్తులు ఉందో అందులో పరిశీలిస్తే గత 9 ఏళ్ల పాలనకు సంబంధించి గత ప్రభుత్వంలో హయాంలో అనుమతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించి మాన్యువల్ గా ఏ విధంగా అనుమతులు ఇచ్చారు గత ప్రభుత్వం సంబంధించి 9 ఏళ్ల కాలంలో, అలాగే వీటికి సంబంధించి పరిశీలిస్తే ఇటు రియల్ ఎస్టేట్ వెంచర్స్ తో పాటుగా బహుళంతస్తులు అంటే డబుల్ స్టోరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అలాగే ఏదైతే బహుళంతస్తుల బిల్డింగ్ సంబంధించిన భవనాలకు సంబంధించిన మాన్యువల్ గా ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, వీటికి సంబంధించి కొన్ని కీలకమైన ఫైల్స్ ని కూడా రికవర్ చేశారు. అయితే ఉదయం 7 గంటలకు విజిలెన్స్ అధికారులు స్వర్ణ జయంతిలోని హెచ్ఎండిఏ భవన్లో అక్కడ కార్యాలయంలోకి వెళ్లారు. 50 మంది వివిధ బృందాలుగా ఏర్పడి దాడులు కొనసాగించారు. అయితే హెచ్ఎండిఏ ప్రస్తుతం ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారో శ్రీనివాస్ తో పాటుగా విద్యాధర్, వీరికి సంబంధించి గతంలోనూ అలాగే ప్రస్తుతం వీరు మాన్యువల్ గా ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి సంబంధించి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, వాస్తవంగా ఆన్లైన్ లో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని వెంచర్స్ కావచ్చు, అలాగే డబుల్ స్టోరేజ్ బిల్డింగ్స్ అలాగే బహుళంతస్తుల భవనాలకు సంబంధించి. కానీ గతంలో శివబాలకృష్ణన్ సంబంధించి మాజీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అతను మాన్యువల్ గా అనుమతులు ఇవ్వడమే కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని సంస్థలకు కూడా ఆయన మాన్యువల్ గా అనుమతులు ఇచ్చారని ఏవైతే విజిలెన్స్ గుర్తించిందో వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకుని కొద్ది నిమిషాల క్రితమే వారు వెనుదిరిగారు. అయితే ఈ ఫైల్స్ అన్నిటికి సంబంధించి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేసిన తర్వాత వాటికి సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. ఆ తదుపరి కూడా ప్రభుత్వం ఒక నివేదికను స్టడీ చేసిన తర్వాత అధికారుల పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మాన్యువల్ గా ఏ విధంగా ఇచ్చారనేది మాత్రం ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే హెచ్ఎండిఏలో మాన్యువల్ గా అనుమతించిన ఫైల్స్ ను రికవర్ చేసినప్పుడు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, అలాగే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, అలాగే స్టోరేజ్ బిల్డింగ్స్, అలాగే పలు వెంచర్లకు సంబంధించిన అనుమతించిన ఫైల్స్ ను రికవర్ చేశారు. పలు ఫైల్స్ సంబంధించి అధికారులను కూడా అలిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించి కూడా హెచ్ఎండిఏ ఇద్దరు డైరెక్టర్ శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై కూడా ఆరా తీశారు. అయితే ఈ రోజు హెచ్ఎండిఏకి సంబంధించి అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగించారు. రేపు జిహెచ్ఎంసీ అలాగే డిస్టిక్ సంబంధించిన టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టబోతున్నారు. రేపు కూడా దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని 7వ అంతస్తులో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో మాత్రం మాన్యువల్ గా అనుమతించిన ఫైల్స్ కి సంబంధించి డబుల్ స్టోరేజ్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్ సంబంధించిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో అనుమతించిన ఫైల్స్ కి సంబంధించి కూడా విజిలెన్స్ అధికారులు రికవరీ చేశారు. వాటిని పరిశీలించి ఒక నివేదికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. నలిని, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.